విజయవాడ నగరం కృష్ణలంకలో దువాడ అజయ్ అనేటువంటి యువకుడు అక్రమంగా మద్యం అమ్మకాల్లో ఈయన పేరు ఉందని చెప్పేసి ఉద్దేశంతో ఎక్సైజ్ పోలీసులు ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి పోలీసు యొక్క వ్యవహార శైలిలో ఆయన్ని సమాచారం రాబట్టడానికి సంబంధించినటువంటి ఆయన్ని దేహశుద్ధి చేశారు ఆయన భయపెట్టారు ఆయన భయానికి తట్టుకోలేక ఆయనకు సంబంధించినట్టు కొట్టడం వల్ల ఆయన స్టేషన్లో చనిపోవటానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చింది దాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చే లోపల చనిపోయాడు ఇది చాలా అత్యంత దారుణమైనటువంటి సమస్య ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని అమ్మటానికి కోవిడ్ టైంలో కూడా విపరీతంగా కేసులు పెరుగుతున్నటువంటి టైంలో మద్యాన్ని వెచ్చలవిడిగా అమ్మటం వల్ల మద్యం దొరకకపోవటం వల్ల కూడా రకరకాలైన రేట్లు ఉండటం వల్ల ప్రజలు పేదవాళ్ళు మొత్తం కూడా దీనికి బానిసలు అయినటువంటి వాళ్ళు అక్రమంగా కొనటం కానీ అమ్ముకోవటం కానీ చేసే క్రమంలో ఈరోజు దువాడ అజయ్ అనేటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్లో కొట్టడం వల్ల ఆయన చనిపోవటానికి ఈ పోలీసులే కారణం ఈరోజు ఒక దళిత యువకుడిని చంపటానికి సంబంధించినటువంటి బాధ్యులైనటువంటి పోలీసుల పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు కట్టి విచారణ జరిపి వాళ్ళందరినీ సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఈరోజు ఇక్కడ రమేష్ హాస్పిటల్ మొన్నే 10 మందిని కోల్పోయినటువంటి రమేష్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పొందేటువంటి హాస్పిటల్లో పోలీసు వారు వచ్చేది ఇక్కడ పంచాయతీ ప్రైవేట్ పంచాయతీ చేస్తే అంటే దళితుల్ని పేదల్ని మొత్తం చంపేసి పంచాయతీలు చేసి డబ్బులు కట్టించేసి డబ్బులు ఇచ్చేసి ఈ కేసులు మాఫీ చేయటం తెలుసుకున్నారా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సామాజిక న్యాయం అని చెబుతున్నారు దళితులను సాగుగొట్టి డబ్బులు కొట్టడమైన సామాజిక న్యాయం అనేటువంటి మేము కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పోలీసులు ఆ దళిత యువకుడికి న్యాయం చేయాలంటే పట్టపగలు జరిగిన విషయం ఇట్లా వాస్తవం జరిగిందని తల్లిదండ్రులు మీరు చెప్పాలి రహస్యంగా రాత్రిపూట ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మంతనాలు జరిపి వాళ్ళకు తూతూ మంత్రంగా ఇచ్చేసి ఈ కేసును మాఫీ చేయాలనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం రాష్ట్రంలో ఈ విధమైనటువంటి దళితులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు పోలీసులు ఈరోజు కోవిడ్లో మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి కొట్టి చంపినటువంటి వాళ్ళని ఈరోజు వరకు సస్పెండ్ చేశారని పేరు చెబుతున్నారు వాళ్ళు అట్టగా ఉన్నారు ఇట్లా దళితుల మీద అనేక రకాలైనటువంటి దాడులు కేసులు జరుగుతున్నాయి ఈ కేసుల్లో ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పోలీసులు ఫోర్ ఫ్రంట్లో పెట్టి అడుగుతున్నట్టు హక్కులను అడుగుతున్నటువంటి వాళ్ళని కొట్టి నానా బీపత్సం చేసేటువంటి పరిస్థితి ఉంది దీన్ని తీవ్రంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఖండిస్తున్నాం ఈ చంపి నష్ట పరిహారం ఇచ్చి తూతూ మంత్రం చేసేటువంటి చర్యలన్నీ కూడా దళిత సమాజానికి ఇది తీరనటువంటి ప్రమాదంగా అన్యాయంగా ఇది దాపరిస్తుందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ జరిగినటువంటి ఘటనల మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఎట్లా జరిగిందో విచారణ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక న్యాయం అనేటువంటి అంశానికి మసకబారిపోతుందని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా డిమాండ్ చేస్తున్నాం ఆ వైపుగా ఈరోజు ప్రభుత్వం స్పందించాలి అధికారులు పోలీసులు కూడా ఎట్టబడితే అట్లా పంచాయతీలు చేసేటువంటి సంస్కృతి పంచాయతీలు చేసేటువంటి పద్ధతిని ఉపసంహరించుకోవాలి విడనాడాలని చెప్పేసి నేను భావిస్తూ మా సంఘం తరఫున ఇది చాలా అన్యాయం అని చెప్పేసి దువాడ అజయ్కి సంబంధించినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది ఆ విధమైనటువంటి పద్ధతిలో పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ నా పేరు నటరాజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కృష్ణా జిల్లా కార్యదర్శి ఈరోజు మొన్న చూస్తే ప్రకాశం జిల్లాలో కిరణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అత్యంత దారుణంగా గుర్తు చెప్పారు ఈరోజు చూస్తే విజయవాడ నగరంలో అజయ్ కుర్రోడి వయసు 22 సంవత్సరాలు పోలీసులు చెబుతున్న కారణం ఏంటంటే సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చెమటల బట్టి చనిపోయాడని చెప్పి చెప్తున్నారు 22 సంవత్సరాల కుర్రోడికి కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఉందండి అవకాశం పొద్దున 10 గంటలకు విచారణ తీసుకొచ్చి సాయంత్రం 7 గంటల టైంలో హాస్పిటల్లో కార్డియాక్ అరెస్ట్ అయ్యని చెప్పి చేయడం అంటేనే దీనిలో ఏదైతే పోలీసుల దీనివల్లే పోలీసులు అతిగా విచారణ చేయబడ్డే ఈ రకంగా చనిపోయాడని చెప్పి సందర్భంగా చెప్తారు అదే కాదు ఈ ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో పోలీసులు వాళ్ళందరి మీద 302 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద వెంటనే కేసు పుట్ట బుక్ చేయాలి బాధితుడికి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం విజయవాడ నగరంలో
న్యాయం చేయాల్సిన పోలీసులే ఒక ప్రైవేట్ దానిలో కూర్చొని ఎస్పీ స్థాయి అధికారి ఈరోజు కూర్చొని సెటిల్ చేయటం అంటే ఇంతకన్నా ఇది ఏ రకమైన పరిస్థితులు దారితీస్తుందో ఒకసారి కాబట్టి ఘటనలో ఉన్న వాళ్ళందరి మీద ఏదైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెండ్స్ విన్నారు కదా మన విజయవాడ నగరంలో దువ్వాడ అజయ్ కుమార్ అనే 22 సంవత్సరాల అజయ్ కుమార్ అనే 22 సంవత్సరాల కుర్రాడిని మద్యం అక్రమ అమ్మకాలనే ఆరోపణ మీద నక్సలంగా ఎస్ఏబి పోలీసులు తీసుకొచ్చి విచారించారు. మరి బాధితుడి తరపు బంధువులు ఏమంటారంటే పోలీస్ చర్యల వల్లే అతను చనిపోయాడని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దళిత సంఘాలు కుల సంఘాలు తర్వాత కులవివక్ష పోరాట సమితి కూడా పోలీసుల మీద కఠిన చర్య తీసుకోవాలన్నారు. అయితే 10:30 ముందు రాత్రి 10:30 ముందు జరిగినటువంటి ఈ ఘటన మీద ప్రధాన మీడియాలకు ఎవరికి కూడా మరి సమాచారం లేకపోవడం చాలా బాధాకరం. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మరి మీడియా తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీసులకు ఉంది, మరి తెలియజేయలేదు. అయితే ఒక న్యాయవాది ప్లస్ జర్నలిస్ట్ మిత్రుడు విజయవాడ బీబీఏ గ్రూప్లో పెట్టడం వల్ల యాజ్ ఏ అడ్వకేట్గా నేను కానీ మరి హస్త్ర అనేది మాదొక మానవ హక్కుల సంస్థ ఉంది, దాంట్లో మరి మా ప్రెసిడెంట్ గారు ఉమామహేశ్వరరావు గారు నేను కలిసి ఇక్కడ రావడం వచ్చి విచారించినప్పుడు బాధితుడు బంధువులు మాకు వాయిస్ ఇచ్చారు, కుల సంఘం నాయకులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని మేము మా సంస్థ ద్వారా ప్రధాన మీడియా దృష్టికి కూడా తీసుకెళ్లాము, వాళ్ళు కూడా వస్తున్నారు. అయితే ప్రజలందరూ ఈ విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీస్ చర్యలు ఏ మేరకు ఉండాలి నిందితుల పట్ల, ఏం చేయాలన్నది మరి వాళ్ళకి ఇటీవల కాలంలో కోర్టులు కూడా వాళ్ళని మందలించిన వారి ప్రవర్తన మానుకోలేదని బాధితుల బంధువులు చెప్తున్నారు. ఏది ఏమైందన్నది మరి రేపు జరుగుతున్న విచారణ బయటకు వస్తుంది. ఏదేమైనప్పుడు కూడా చనిపోయిన వ్యక్తికి న్యాయం జరిగే విధంగా మన సంస్థ సభ్యులు కానీ మీడియా సంఘాలు కానీ నగర ప్రజలు కానీ ముందుకొచ్చి బాధిత కుటుంబానికి బాసరిగా నిలబడవలసిందిగా మన మానవ హక్కుల సంఘం అస్రా తరఫున యథార్థ వివరణ మ్యాగజైన్ ఎడిటర్గా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఫ్రెండ్స్ కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ.